అలాంటి వాడిని ఈయనేదో యుగం ఉంది, ఈయనకు ఒళ్ళంత గర్వం, ఆ గర్వం కూడా మనకు అడ్డుపడకూడదనే ఉద్దేశంతో నేను సార్ సార్ అంటే అలుసుగా తీసుకుని అణగదొక్కాలని ప్రయత్నం చేసి ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వ్యక్తి, నమ్మక ద్రోహి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మొన్నొచ్చాడు ఏం తమ్ముళ్ళు, ఈ నరేంద్ర మోడీకి తోడు కోడి కత్తి మాదేదా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు ఈ కోడికత్తి పార్టీ. నరేంద్ర మోడీ మహానాయకుడు, దేశమంతా ఆయనే గెలుస్తున్నాడు కాబట్టి నేను శాశ్వతంగా ఆయన కూడికం చేస్తానని సరెండర్ అయిపోయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట అన్నాడు, కేసీఆర్ కూడా 17 మంది ఎంపీలు ఉన్నారు, మనకు ప్రత్యేక హోదా కావాలంటే కేసీఆర్ వల్లనే అవుతుంది కాబట్టి నేను కూడా ఫెడరల్ ఫ్రంట్ లో ఉన్నానని చెప్పాడు. ఎప్పుడన్నా కేసీఆర్ మనకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నాడా, చెప్పాడా, మనల్ని తిట్టాడా లేదా, కుక్కలు అన్నాడా లేదా, రాక్షసులు అన్నాడా లేదా, ఈ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ ద్రోహులు అన్నాడా లేదా, మిమ్మల్ని తన్ని బయట పంపించాలన్నాడా లేదా, మన ఉలవచారని వాళ్ళ పశువులు తింటాయంటాడా, మన బిర్యానీ పేడ బిర్యానీనా నీకు, ఎవరు తమరు డెవలప్ చేసింది హైదరాబాద్ ని, సైబరాబాద్ కట్టింది ఎవరు, హైటెక్ సిటీ కట్టింది ఎవరు, ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసింది ఎవరు, తమ్ముళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఎవరు నిర్మాణం చేశారు, బంగారు బిడ్డే బాతును తయారు చేసిస్తే గర్వంతో మా మీద నీ ఇష్ట ప్రకారం మాట్లాడతావా, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి కూడా మీ ఇల్లు అంతే దూరం కబద్దార్ జాగ్రత్తగా ఉండు, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తావా నువ్వు, రిటర్న్ గిఫ్ట్ మహానాయకుడైన నాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి 100 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తా, తమాషా అనుకోవడానికి వీలు లేదు. నిన్న ఈయన అంటాడు ఆయన మహానాయకుడు ఫెడరల్ ఫ్రంట్ లో ఉంటానని, ఈరోజు అంటాడు ఆయన నా మీద నాకు నేను మారలేదంట. ఏంటి జగన్మోహన్ రెడ్డి నీ కాళ్ళు కడగతాడు నీకు ఊడికం చేస్తాడు, నేనే చేస్తాను నీకు, నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు గర్వమా నీకు, ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను మారాలని నీకోసరం, నీకు సరెండర్ కావాలని నేను, నీకు ఊడికం చేయాలని నేను, ఎంత కోపం వస్తుంటే తమ్ముళ్ళు పోలవరం పైన కేసులు వేస్తావా నువ్వు, నాగార్జున సాగర్ పైన మనకు హక్కు లేదా, నీళ్లు రాకుండా చేస్తావా నువ్వు, తమాషాట్లాడుతున్నాడు ఇతను. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రాబ్లం ఉంది, ఈయన మీద కేసులు ఉన్నాయి, ఈయన జుట్టు నరేంద్ర మోడీ చేతుల్లో ఉంది, ఇంకొక జుట్టు కేసీఆర్ చేతుల్లో ఉంది, ఇద్దరు కలిసి ఆడిస్తే ఈయన ఆడతాడు, మన మీద పెత్తనం చేస్తాడు, బాధేస్తుంది ఆవేదనేస్తుంది. నేను అడుగుతున్నా నా పోరాటం నా కోసం ఆ తమ్ముళ్ళని అడుగుతున్నా, జయదేవ పైన ఈడీ కేసు పెట్టారంటే ఎవరి కోసం, మీకోసమేనా కాదా. ఈరోజు గుంటూరులో నాని అని ఒక కార్యకర్త ఉంటే ఆయన పైన ఐటీ దాడులు, నిన్న సుధాకర్ రావు ఇంటి పైన, సుధాకర్ యాదవ్ ఇంటి పైన ఐటీ దాడులు, నిన్నే వంశీ గన్నవరం క్యాండిడేట్ ఉంటే తెలంగాణ గవర్నమెంట్ హైకోర్టులో కొట్టేసిన కోర్టు, మళ్ళా డిస్ట్రిక్ట్ కోర్టులో సివిల్ కోర్టు వేసి అక్కడి నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్. ఏమనుకుంటున్నారు మీరు నాకైతే అర్థం కావడం లేదు. ఈ నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడానికి ఉన్నారా తమ్ముళ్ళు, మనకు న్యాయం జరుగుతుందా, పోలవరం మీరు చూశారా బ్రహ్మాండంగా పనులు అవుతున్నా లేదా. మళ్ళా హెచ్చరిస్తున్నా నరేంద్ర మోడీని, నువ్వు చెప్పినా చేయకపోయినా పోలవరం ఆగదు, ఎవ్వడూ ఆపలేడు, పోలవరం పూర్తి చేస్తాం, ఇది ఒక జీవనాడి, ఈరోజు పోలవరం నీళ్లు వచ్చాయి కాబట్టి
కృష్ణా డెల్టా సస్యశ్యామలమైంది తమ్ముళ్ళు. పోలవరం నీళ్లు ఈ సంవత్సరం నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కూడా తీసుకెళ్తా, గుంటూరు ప్రకాశానికి ఇస్తా, తర్వాత సోమసలికి తీసుకెళ్తా. ఇప్పుడు పవిత్ర సంగమాన్ని ఏర్పాటు చేశాం, భవిష్యత్తులో మహాసంగమాన్ని ఏర్పాటు చేసి గోదావరి కృష్ణ పెన్న వంశధార నాగావళి చిన్న పెద్ద 140 నదుల్ని అనుసంధానం చేస్తానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇది నా ఆలోచన, ఇది నా మా తమ్ముళ్ళు ఈవీఎంలు పట్టుకున్నారు మాట్లాడతాను, తమ్ముళ్ళు కూడా మాట్లాడాలి. ఇది మన ఆలోచన అయితే నరేంద్ర మోడీ ఆలోచన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడకూడదు. ఈయన అసూయపరుడు, దుర్మార్గుడు, ఏదైనా బాగుపడితే నాకు పేరు వస్తుందని అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. కేసీఆర్ చూస్తే నేనే హైదరాబాద్ను అభివృద్ధి చేశా, ఈ రోజు హామీ ఇస్తున్నా హైదరాబాద్ లాంటి సిటీలు 20 తయారు చేస్తాం, ఒకటి రెండు కాదు 20 తయారు చేస్తా. అమరావతి ఉంటుంది, గుంటూరు ఉంటుంది, ఒంగోలు, నెల్లూరు, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి లాంటి సిటీల్ని 20 సిటీలు తయారు చేస్తాను తమ్ముళ్ళు, అది మన శక్తి. నేను ఆరోజు చేసిన అభివృద్ధి తప్ప హైదరాబాద్కి ఏమీ లేదు. అలాంటిది వీడు నా మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, క్షమిస్తామని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మనకు ఆదాయం లేదు, మీకెవరికైనా కష్టం రానిచ్చాన తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మీరే చెప్పండి. 5 సంవత్సరాల పరిపాలనలో ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే తేలిపైకి చెప్పండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎవరికి ఇబ్బంది రాకూడదని నాకు ఎంత కష్టమున్నా ఇంకా కష్టపడతానే ఉద్దేశంతో నేను కష్టపడ్డా. ముసలవాళ్ళు చూశాను, నేను ఒకటే ఆలోచించాను, ఎవరికి ఇబ్బంది రాకూడదని 200 రూపాయలు పెంచండి, 2000 రూపాయలంటే 10 రెట్లు పెంచాను. ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి మాట నిలబెట్టుకున్న వ్యక్తిని నేనేనని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన భవిష్యత్తులో 3000 రూపాయలు ఇస్తా, ఏం బాధలేదు, ఇంకా కష్టపడతా, డబ్బులు సంపాదిస్తా, ఆ డబ్బులు తిరిగి ఈ పేదవాళ్ళకే ఖర్చు పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. మా డాక్రా సంఘాలు, మా చెల్లెళ్ళు, నాకు ఎంత ఆనందం అంటే కోటి మంది చెల్లెళ్ళుండే ఏకైక అన్నయ్య నేనే. ఈరోజు వీళ్ళే నాకు పెద్ద సంపద, ఒక పెద్ద ఆస్తి. వీళ్ళ కోసం రాత్రింబదుల్లో పనిచేస్తా, 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాను. ఈరోజు నా ఆలోచన పసుపు కుంకుమ మా ఆడబిడ్డల సౌభాగ్యం కోసం ఇచ్చా, 2 విడతలు ఇచ్చాను, 2 విడత 3 చెక్కు తెల్లమ్మలు రేపే బ్యాంకులు వేస్తున్నా. ఎల్లుండి నుంచి 5,000 రూపాయలు మీరు తీసుకోవచ్చు, 4,000 రూపాయలు. వైసీపీ నాయకులు అంటారు కోటి కత్తి పార్టీ అంటా ఉంది, మన చెక్కులు చెల్లవని మీ ముఖాలు చెల్లవు, చెల్లని కాసులు వీళ్ళు. 1,000 రూపాయలు నెత్తిన పెట్టి ఆక్షేపిస్తే 10 రూపాయలు కూడా కొండరు వెళ్ళి, అలాంటి దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళు నన్ను గురించి మాట్లాడతారు, పరిపాలన గురించి. నేను ఒకటి ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, శాశ్వతంగా మీకు ఇస్తా, రాబోయే 5 ఏళ్ళలో 3 సార్లు ఇస్తా, ఇంకా డబ్బులు సంపాదిస్తా, మళ్ళీ ఎప్పటికప్పుడు మీకే ఇస్తానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. మీ సౌభాగ్యం నా ఆలోచన, మీకు ఇచ్చినప్పుడు ఉండే ఆనందం. ఈరోజు ఏ ఊరికి పోయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వస్తే మీరే దగ్గరుండి ఊరూరు ఇంటింటికి తిప్పే పరిస్థితికి వచ్చారు. నేను అన్నగా ఒక పిలిపించా మీకందరికీ, ఈరోజే 5 రోజులుంది, 5 ఏళ్ళు మీకోసమే కష్టపడ్డా, ఈ 5 రోజులు మీరు ఒక పని చేయాలి.
ఇంటింటికి వెళ్ళాలి డాక్రా సంఘాలందరూ. ప్రతి ఒక్కరికి వీర తిలకొందిద్దాలి. ఎన్నికల యుద్ధానికి అందరినీ సిద్ధంగా మనాలి. యుద్ధం దేశాల మధ్య వస్తుంది. ఎన్నికల యుద్ధం మన భవిష్యత్తు కోసం. ఈ యుద్ధంలో వీర తిలకొందింది. యుద్ధానికి సిద్ధం చేయాలి. చేస్తారా చెల్లెమ్మలు అడుగుతున్నా. యుద్ధం జరిగితే 6 నెలల్లో 3 నెలలు జరిగింది, కొంత నష్టం వస్తుంది. ఈ ఎన్నికల యుద్ధంలో మనకి దెబ్బ తగిలితే 40-50 ఏళ్ళు మళ్ళా కోలుకోలేమని మా చెల్లెమ్మలకు మా తమ్ముళ్ళకి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. విర్రవీగుతున్నాడు కేసీఆర్. అన్ని పార్టీలు చంపేసి 16-17 సీట్లు గెలుస్తామని ఏమీ చేయలా. చేశాడా ఏమైనా పనులు? మిగులు బడ్జెట్ మన డబ్బులంతా కొట్టేశాడు. 54% ఆదాయం విభజన సమయంలో 41.68% జనాభా. మనకు 46% ఆదాయం, 58.32% జనాభా. నేను మరుగుదొడ్లు కట్టా, వంట గ్యాస్ ఇచ్చా, సిమెంట్ రోడ్లు వేసా, ఎల్ఈడి బల్బులు ఇచ్చా. సమీక్షము 2000 రూపాయలు పెంచినిస్తే మీరిచ్చింది 1000 రూపాయలు. మా డాక్రా సంఘాలకు ఆ రోజు నేనే పెడితే 20,000 రూపాయలు నేను ఇస్తే నువ్వు ఒక పైసా ఇవ్వలా. 20,000 కోట్లు ఇచ్చా వీళ్ళకి. మీరు నాతో పోటీ పడడానికి కూడా వీలు లేదు. మీరు పోటీ పడలేరు. అయితే 17 సీట్లు గెలుస్తా ఉంటున్నారు. ఆ రేషియోలో మా చెల్లెమ్మలను అడుగుతున్న ఎన్ని సీట్లు గెలిపించాలి? 25 పార్లమెంట్ గెలవాలనా లేదా? 175 అసెంబ్లీ గెలవాలనా లేదా? గెలవకపోతే నష్టపోతామా లేదా? ఇది ఎన్నికల యుద్ధం అవునా కాదా? ఇది పేదవాడి విజయం అవునా కాదా? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నా కోసరం కాదు ఎన్నిక. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నా. ఎవరికి దక్కని గౌరవం నాకు దక్కింది, కానీ అది సమస్య కాదు. ఈరోజు కోడికత్తి పార్టీ అడుగుతా ఉంది ఏమని? ఈ ఒక్క ఛాన్స్ ఇమ్మని, ఒక్క ఛాన్స్ ఇమ్మని. వాళ్ళ తల్లి అడుగుతుంది ఒక్క ఛాన్స్ ఇమ్మని, వాళ్ళ చెల్లెలు అడుగుతుంది ఒక్క ఛాన్స్ ఇమ్మని. హైదరాబాద్ లో వలస పక్షులు వచ్చా ఒక్క ఛాన్స్ ఇమ్మని వలస పక్షులని చెప్తున్నాయి. నేను అడుగుతున్నా వీళ్ళంతా క్యారెక్టర్ ఉండేవాళ్ళ తమ్ముళ్ళు. తిత్లీ తుఫాన్లో వచ్చారా? ఉదృతిలో వచ్చారా? నరేంద్ర మోడీ మన మీద దాడి చేస్తే వచ్చారా? రాష్ట్రం కోసం ఎప్పుడన్నా మాట్లాడారా? కేసీఆర్ దగ్గర భయపడిపోయి ఆయన దగ్గర పనులు చేసుకొని లంచాలు తీసుకుని మన దగ్గరకు వచ్చి పెత్తనం చేయాలనుకున్నారు తమ్ముళ్ళు. గొప్ప వ్యక్తులు వీళ్ళు. మనకి ఇబ్బందులుంటే కనపడలా, ఇప్పుడు వచ్చి కథలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కసారిని మీరు ఆత్మహత్య చేసుకుంటారా? మీరంతా ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటారా? ఒకేసారి కదా ఏమవుతుంది? ఒకసారిని పట్టుకోవచ్చు. ఒకరిద్దరు అంటున్నారు ఈ ఒక్కసారే కదా ఆలోచిద్దామని. ఆలోచిస్తే ఏమవుతుంది? పతనం అయిపోతాం. ఒకసారిని విషం దాగం తగ్గుతాం మనం, బావిలో దూకుతాం ఒకసారిని. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఒక చైతన్యం రావాలి, మీలో రోషం రావాలి. ఈ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి కేసీఆర్ దగ్గర ఉడిగం చేస్తాం మనం. మనకు సిగ్గు లేదు? మనకు జగన్మోహన్ రెడ్డికి సిగ్గుందా? సిగ్గులేని వ్యక్తిత్వం. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తి మీద కేసులు ఉంటే ఆ కేసుల వల్ల జైలుకు పోయే పరిస్థితి వస్తే కేసులకు భయపడతారా? మీ ఊరి సమస్యల పైన భయపడతారా తమ్ముళ్ళు? కేసులకే భయపడతారు కదా. భయం ఉంటుంది కదా మనసులో జైలుకు పోతామని. మన సమస్యల పైన మాట్లాడతాడా? నా మీద కేసు పెడతామంటున్నాడు. నువ్వేమైనా పెట్టుకో, మోడీ సవాలు విసురుతున్నా నీ వల్ల. ఎందు చేయి. రాజశేఖర్ రెడ్డి ట్రై చేశారు 26 కేసులు పెట్టి, ఏమీ చేయలేకపోయాడు. మోడీ నా జీవితం తెరిచిన పుస్తకం,
అందుకే ఎవరికి నేను భయపడను. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే వ్యక్తిని నేను. అందుకనే ఈరోజు ఇంతమంది మీరు చూస్తే రైతులున్నారు. ఎప్పుడన్నా ఒక పైసా మీకు వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా చరిత్రలో. పాత రోజులు మర్చిపోయారా? కరెంట్ వచ్చిందా మీకు? ఎరువులు దొరికాయా మీకు? క్రిమి సంహారక మందులు దొరికాయా మీకు? నీళ్లు కూడా సరిగా రాలా? ఇప్పుడు ఏమైనా కొరతరానిచ్చానా తమ్ముళ్ళు రైతులందరూ చెప్పండి. మీరు పండించిన పంట గిట్టుబాటు ధర లేకపోతే కొన్నానా లేదా? ఈరోజు అన్ని పనులు చేశానా లేదా? మళ్ళీ హామీ ఇస్తున్నా 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశా. నాలుగో విడత, ఐదో విడత రేపే 7 ఆ ప్రాంతాల బ్యాంకులు వేస్తా. మీరు ఆ డబ్బులు తీసుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అన్నదాత సుఖీ భవ. 2 హెక్టార్లుంటే 15,000, ఆ పైనుంటే 10,000 రూపాయలు. మొదటి విడత 4,000 వేశాను, 1,000 రూపాయలు ఇప్పుడే బ్యాంకులో వేశాను. నిన్న 3,000 రూపాయలు వేశాను తమ్ముళ్ళు ఎన్నికల ముందు మీ అందరికీ. కౌలు రైతులకు కూడా ఇస్తాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, రైతును ఆదుకుంటా మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు నిర్లక్ష్యం చేయను. అన్ని విధాల ఆదుకునే బాధ్యత నాదని మరొకసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. యువత తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాగా ఆనందంగా ఉంది. ఆకాశం లేక ఎగురుతున్నారు మా తమ్ముళ్ళు. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఎక్కడ పోయినా కేరింతలు జేజేలు ఆకాశం లేక ఎగరడం. అవి చూసిన తర్వాత యువ శక్తి కంటే మించిన శక్తి ఏది లేదు. నా ఆశ మీ మీదనే. ఒకప్పుడు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, ఈరోజు సిలికాన్ వ్యాలీలో కూడా ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు ఎవరంటే మన ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళు, ఈ గుంటూరు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వంలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాను, ప్రతి ఒక్క ఉద్యోగం ఖాళీలు అన్ని ఫిలప్ చేస్తా. 15,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, 30,00,000 ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు ఎవరైతే డిగ్రీ వరకు చదివారో వాళ్లకు నిరుద్యోగ భృతి ఇచ్చా. ఈరోజు హామీ ఇస్తున్నా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన నేను అన్ని పనులు మీరు చూస్తే షెడ్యూల్ కులాల కోసం చేశా, బీసీల కోసం చేశా, మైనారిటీ కోసం చేశా, గిరిజనుల కోసం చేశా. అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఒక ధ్యేయంగా నేను ముందుకు పెట్టుకున్నా. నేను ఇవన్నీ మిమ్మల్ని మళ్ళా ఒకసారి అడుగుతున్నా. నేను అందరి, కొంతమంది అంటున్నారు నేను అందరి వాడిని కాదు తప్ప ఏ కొద్ది మనిషినో కాదు, పేదరికమే నా కులం, పేదవాడ కోసమే నేను జీవిస్తాను తప్ప ఇంకోటి కానే కాదు. మొన్న నీళ్లు తీసుకొచ్చాను, కులం చూసి నీళ్లు ఇచ్చానా? మతం చూసి పింఛన్లు ఇచ్చానా? కొంతమంది కావాలని కులాన్ని తీసుకొస్తున్నారు, అది తప్పని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళా మనం అందరం కూడా బాపట్లకు వెళ్ళాలి. అక్కడ కూడా మీటింగ్ ఉంది, మీతో మాట్లాడినాక అక్కడ కూడా నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు 2 అభ్యర్థులు మీరు చూశారు, 3 అభ్యర్థులు మీరు చూస్తున్నారు. నిన్నటి వరకు మన పార్టీలో ఉన్నాడు ఎంపీ అభ్యర్థి, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని పనులు చేసుకుని అభివృద్ధికి అడ్డుపడి ఈరోజు పార్టీ మారాడంటే సిగ్గు కూడా లేకుండా పార్టీ మారే పరిస్థితికి వచ్చాడు. పర్వాలా, వీళ్ళ వల్ల ఏమీ కాదు. మీరున్నంత వరకు వీళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు తప్ప, రాజకీయాలు జీరో అవుతారు తప్ప ఎప్పుడు వీళ్ళు బయటపడలేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొన్ననే మనం ఒక అభ్యర్థిని పెడితే ఇప్పుడు జనసేనలో పోటీ చేస్తున్నాడు ఆయన మహానాయకుడు.
అందుకే ఆలోచించా. మాణిక్య వరప్రసాద్ తెలిసిన వ్యక్తి మనందరికీ, తెలియని వ్యక్తులతో ప్రయోగాలు అవసరం లేదు. ఒక నీతి నిజాయితీ, ఒక హుందాతనం, ఒక పెద్దరికి ఉండే వ్యక్తి మాణిక్య వరప్రసాద్ గారు. వైసీపీ అభ్యర్థిని చూశారు, ఎప్పుడన్నా కనపడిందా తమ్ముళ్ళు, అమ్మాయి ఏమన్నా చేసిందా తమ్ముళ్ళు? అలాంటి వాళ్ళు కావాలన్న రాజధానిలో కొంత భాగమైన ఈ ప్రత్యపాదులు మాణిక్య వరప్రసాద్ గారు లాంటి మెచ్యూరిటీ ఉండే లీడర్ కావాలన్న మీరే ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీరు చూస్తే వీళ్ళంతా కూడా అనేక విధాలుగా సుప్రీంకోర్టు వరకెళ్ళి, ఢిల్లీ హైకోర్టు వరకెళ్ళి మీకు పింఛన్ రాకుండా చేయాలనుకున్నారు. రైతులు రుణమాఫీ చేయకుండా చేశారు, పసుపు కుంకుమ అడ్డం పెట్టారు. వీళ్ళ అడ్డంకులన్నీ తొలగించుకున్నాం, మనం ముందుకు పోయాం. ఆ విషయం మీరు అడగాలి వాళ్ళని. మాకు పసుపు కుంకుమలో డబ్బులు ఇస్తే ఇవ్వద్దన్న మీరు ఓటు అడిగే హక్కు ఎక్కడుందో మీరు నిలదీయమని మా ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే 80 సంవత్సరాలుగా నల్లమడ రైతు సంఘం కొల్లా వెంకయ్య గారు నల్లమడ ముంపు పరిష్కారానికి గుంటూరు చేనల పొడిగింపు కోసం రైతులంతా కూడా పోరాడారు. నేను ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఆధునీకరణ కోసం 400 కోట్ల రూపాయలు, గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 300 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచా తొందరలో పూర్తి చేస్తాం. 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి దీనివల్ల. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూసినప్పుడు ఈరోజు ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధి చెందిన స్వతంత్ర సమరయోధుడు పర్వతనేని వీరయ్య చౌదరి గారి పేరుతో ఒక స్మారక చిహ్నం కూడా కావాలన్నారు, అది కూడా చేపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడ పెదనందిపాడులో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావాలన్నారు. ఇప్పుడుండి మార్కెట్ సభ్యాడు స్థాయిలో పూర్తి స్థాయి మార్కెట్ యాడ్ కావాలన్నారు. ముల్లాయపాడంలో ఈ ప్రాంత రైతుల సదుపాయంగా మిర్చి యాడ్ కావాలన్నారు. నేషనల్ హైవేని కనెక్ట్ చేస్తూ పత్తిపాడు, బోయపాడెం, ఆర్ఎన్బి రోడ్డు కావాలన్నారు, ఇవి కూడా చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒక దర్గా కావాలన్నారు ఇక్కడ, అది కూడా ఇస్తాను. ముస్లింలకు ప్రత్యేక శ్మశాన వాటికి కావాలని ఇస్తాం. ప్రస్తుతం ఉన్న మసీదును కూడా అన్ని విధాలుగా ఆధునీకరణ చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఇక్కడ మా తమ్ముడు ఈవీఎం పట్టుకున్నాడు, మా తమ్ముడు అన్నాడు మాకు అసలు నమ్మకమే లేదని. కరెక్ట్, అది నేనే పోరాడా ఈవీఎంల పైన, టెక్నాలజీ పైన నేనే పోరాడా. ఇప్పుడు ఈవీఎంల పైన వివి ప్యాటర్న్ పెట్టించా అంటే మనం మెషిన్ లో బటన్ నొక్కుతానే ఒక స్లిప్ వస్తుంది, అందులో అభ్యర్థి ఫోటో సింబల్ రెండు వస్తాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. కానీ సరిగా కూడా కనపడలేదని కంప్లైంట్ కూడా వస్తున్నది, జాగ్రత్తగా మీరు చూడాలి. అది పోయి ఒక బ్యాలెట్ బాక్స్ లో పడుతుంది. నేను అడిగింది, నేనే పిటిషన్ వేశా, 22 పార్టీలు వేశాం, మేమందరం అడిగింది డౌట్ వస్తే లేకుంటే 50% యూనిఫామ్ గా అన్ని బ్యాలెట్ బాక్సులు కౌంట్ చేయమన్నాం. దానికి ఎన్నికల కమిషన్ ఒప్పుకోవడంలా. నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు, ఒకప్పుడంతా మనం పేపర్ బ్యాలెట్టే కదా, అభివృద్ధి చెందిన దేశాలు కూడా పేపర్ బ్యాలెట్టే, ఇప్పటికి కూడా అమెరికా, సింగపూర్ అందరూ పేపర్ బ్యాలెట్టే. కావాలని ఇక్కడ మోసం జరిగే ప్రమాదం ఉంది, అందుకే రేపు సోమవారం మళ్ళా కోర్టులో వస్తామండి, దానిపైన కూడా పోరాడుతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మీరు ఒకటే చేయాలి, ప్రచారం చేయాలి, మీరందరూ ఆ స్లిప్ చూడాలి, మీరేసిన ఓటు కరెక్ట్ గా ఉందోనే చూసుకోవాలి, ఏదైనా డౌట్ వస్తే అక్కడే నిలదీయాలి, దాని మీద పోరాడాలి. పోరాడకపోతే నష్టపోతాం, చైతన్యం తీసుకొచ్చే బాధ్యత మీదని మరొకసారి తెలియజేస్తున్నా. వివిప్యాట్ లో ఏమొస్తుందో చూద్దాం, సుప్రీంకోర్టు నిర్ణయం కూడా చూస్తున్నాం, దానిపైన కూడా నేను మీకు చెప్తాను. ఈ 5 రోజులు అనునిత్యం మీరు శ్రద్ధ పెట్టాలి, మళ్ళా మోసం జరగడానికి వీలు లేదు. మోసం జరిగితే శాశ్వతంగా నష్టపోతాం,
అందుకే ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ, తమ్ముళ్ళు మీ ఓటు ఎవరికంటే సైకిల్ కరిగట్టి చెప్పాలి. తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఆత్మ గౌరవాన్ని అంటే పిడికిలి బిగించి చెప్పాలి కాపాడుకుంటాం కాపాడుకుంటాం అని. ఆత్మగౌరవాన్ని తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మళ్ళా ఒకసారి నిండు మనస్సుతో ఆశీర్వదించమని. మనం పోరాటం చేస్తున్నాం, దుష్ట శక్తులతో పోరాటం చేస్తున్నాం. ఇది మామూలు పోరాటం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటం. మీరందరూ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ, మీ ఉత్సాహం చూసిన తర్వాత మీ అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ, మీరు చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా అందరికీ నా నమస్కారాలు. అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను.